हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। हाय फ्रेंड्स, इप्पुडु चूस्तुन्नारु कदा मीरु इदि इदि बीरकायल तोट अंडि। इदि मोत्तं वच्चेसि बीरकायल तोट। इदि चूस्तुन्नारु कदा बीरकायलु ఎట్లా కాస్తున్నాయో, పక్కన సైడ్ కి అట్లాగా పందిళ్ళు వేసుకుని బీరకాయలు అనేది అట్ట కాస్తాయి। పక్కన చూసారు కదా ఫ్రెండ్స్, పందిళ్ళు అట్టేశారు వరుసగా। ఆ లోపల చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బీరకాయలు అనేది పై నుంచి కిందకి ఎట్ట దిగున్నాయో, బాగా కాసున్నాయి। అట్లాగా పందిళ్ళు అనేది అట్ట వేసుకోవాలా, అట్లా నీట్గా చక్కగా వేసుకుంటే ఆ బీరకాయలు అనేది బాగా కాస్తాయి। బాగా కాసిన తర్వాత కిందకి దిగుబడి అవుతాయి, కిందకి దిగుతాయి। దిగిన తర్వాత చక్కగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, పక్కనంతా పందిళ్ళు ఎట్టాలు ఉన్నారు, చుట్టూరు మొత్తం బీరకాయ తోట అంతా అట్ట అలుకోవాలా। అట్ట అలుకున్న తర్వాత ఆ పైనుంచి బీరకాయలు అనేది కాసిన తర్వాత కిందకి దిగుతాయి। కిందకి దిగిన తర్వాత కింద పడకుండా అల్లుకుంటాయి। పక్కన పైన పందిళ్ళు వేస్తున్నారు కదా, ఆ లైన్ ఆ లైన్కంతా అల్లుకొని కిందకి వెళ్ళాడుతూ ఉంటాయి। ఇప్పుడు లోపల చూస్తున్నారు ఫ్రెండ్స్, మీరు ఈ బీరకాయ తోటని ఆ పైన చూడండి, ఆ దారాలు కట్టేసి ఎట్టాళ్ళు ఉన్నారు, బాగాలు ఉన్నారు। ఒకసారి పైన చూడండి, అట్ట వెళ్తేనే బీరకాయలు అనేది కాసిన తర్వాత కిందకి అనేది వస్తాయి। ఇంకా దగ్గరగా తీర్చుకుంటూ ఉంటే బీరకాయలు అనేది కొద్దిగా చిన్నగా కాస్తాయి, అంత పెద్దగా కాయవు। అది మనం చూసుకోవాలి కట్టేటప్పుడు ఆ పైన అంతా। ఇప్పుడు మనం ఈ పక్క చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, మనం లెఫ్ట్ సైడ్లో ఉన్నాము, అక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి అక్కడ అంతా అల్లున్నారు కదా, ఆడ బీరకాయలు వచ్చేసి కింద కాస్తున్నాయి చూడండి, తీగకి ఎట్లా వేలాడుతున్నాయో। అట్లా వేలాడితేనే ఇంకొద్దిగా ఎక్కువ వచ్చే పరిమాణం ఉంటుంది, అట్లా వేలాడితేనే బీరకాయ అనేది కొద్దిగా ఆరోగ్యంగా ఉంటుంది। అట్లా దూరంగా మనం అల్లుకోవాలా, దూరంగా అల్లుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం లోపల ఉన్నాం ఫ్రెండ్స్, ఆ లోపల చూస్తున్నారు కదా మీరు, ఆ పైన తీగకి వేలాడుతూ ఉన్నాయి బీరకాయలన్నీ। ఒకసారి చూడండి ఎంత బాగా వేలాడుతున్నాయో, ఎంత బాగా కాసాయో। అట్లాగా పైన వచ్చేసి అట్లాగా తాడులతో కట్టేసుకున్న తర్వాత ఆ బీరకాయలు అనేవి పెరుగుతాయి। పెరగడం స్టార్ట్ అయిన తర్వాత చూసారు కదా బీరకాయకి ఎంత గ్యాప్ ఉందో, అంత గ్యాప్తో అన్నిటినీ కట్టాలా। ఒకసారి వచ్చేసి పైన చూడండి, అక్కడ దారాలు చూడండి ఎంత బాగా కట్టున్నారో, ఎంత బాగా అల్లున్నారో। అట్లాగ అల్లితేనే బీరకాయలు అనేది పెరిగేదానికి అవకాశం ఉంటుంది, అది కొద్దిగా గమనించుకోవాలి కట్టేటప్పుడు ఎంత దూరంలో కడుతున్నావో। ఒక బాక్స్ వచ్చేసి ఒక 20 సెంటీమీటర్స్ లేదా 25 సెంటీమీటర్స్ ఉండాలా, ఏ బీరకాయ పండింది ఏ బీరకాయ పండలేదనే బీరకాయ పండింది సన్న బీరకాయ పండలేదు ఈ పొలంలో ఎలా అంత బాగా ఉంది, మంచం వేసుకొని నిద్రపోతే చాలా బాగుంది, ఆడికి వెళ్ళిపోతున్నాం। మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అది క్లిక్ చేయండి ఫ్రెండ్స్।